కర్ణాటక ఎన్నికల ఫలితాలు చారిత్రాత్మకమని తెలంగాణలోనూ అవే ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని భరోసా ఇచ్చేది కాంగ్రెస్ అని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడి సమస్యలు పరిష్కరించే కాంగ్రెస్ను ప్రజలు వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తారంటున్న విహెచ్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి పిసిసి మాజీ చీఫ్ విహెచ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ సార్ చెప్పండి, ఇప్పటికే ఒక పీపుల్స్ మార్చ్ యొక్క బహిరంగ సభ అయితే ఇక్కడ చేపట్టడం అయితే జరిగింది. అయితే ఇప్పటికే 800 కిలోమీటర్లు అయితే బట్టి విక్రమార్క అయితే చేపట్టారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే దీని ప్రధాన ఉద్దేశం అంటే ప్రజల్లో ఎటువంటి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రజల సమస్యలే సమస్యలు, ఆఖరి చూసిన కొత్త సమస్య డిమానిటైజేషన్, 2000 నోట్లు తీసేస్తున్నారు, పెట్రోల్ బంక్ పోతేవాడు 2000 నోట్లు ఇస్తారే నువ్వు ఈ నడవదు అని ఉన్న పోషణ పెట్రోల్ని కూడా వాపసు తీసుకుంటున్నంటే ఎలాంటి ప్రభుత్వం మీరు ఆలోచన చేయరు. డిమానిటైజేషన్ అన్నావు, బ్లాక్ మనీ అన్నావు, ఎవడన్నా 1000 నోట్లు ఉంటే తప్పించాలే. నువ్వు 1000 2000 చేసి మళ్ళీ 2000 తీసేస్తున్నంటే చిన్న చిన్న వ్యాపారస్తులు నోట్లే మట్టి కొట్టిండు, మళ్ళీ ఇంకోసారి మట్టి కొట్టిండు. ఈయనతోటి ప్రభుత్వాన్ని నడిపించే స్తోమత లేదు. కేవలం హిందూ వీళ్ళ మీద ఓట్లు తీసుకోవాలి, హిందూ ముస్లింకి ఇచ్చిన రిజర్వేషన్ తీసేస్తారని అమిత్ షా చెప్పినాక ఇక ఈయనకు డెవలప్మెంట్ మీద లేదు, హిందువుల మీద ఓటు పాలిటిక్స్ చేస్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ ఇచ్చిన మాట ఇంటికో ఉద్యోగం అని అడిగారు, 2 బెడ్రూమ్ అన్నాడు, అల్లుడు వస్తేయడం అనుకుంటాడు. ఇందిరమ్మ ఇల్లు అయితే ఒకటే, కానీ అల్లుడు వస్తే అన్నాడు. అల్లుడు అక్కడ పోయిండు, బిడ్డ ఇక్కడ పోయింది, ఎవరికి ఏం చేయలేదు. అదేవిధంగా హరిజన్ ముఖ్యమంత్రి అన్నాడు, అది చేయలేదు. ఇవాళ అన్ని అబద్ధాలు ఆకలి, రైతుల నోట్లు కూడా మట్టి కొట్టిండు. మొన్న ఏమన్నాడు, మీరు వరి పంట వేయొద్దు పత్తి వేసుకోమన్నాడు, పత్తి పంట అంతా దెబ్బతిన్నది. ఇవాళ మంత్రి గారు అంటారు 4000 ఏనంటే మరి ఏం పోవాలి, మనం వర్షాలను పడి అకాల వర్షాన్ని పడి పంట దెబ్బతిన్నది. మామిడికాయలు పోయినాయి, మిర్చి పంట పోయింది, మొక్కజొన్న పోయింది, మరి వాళ్ళకి ఏం సాయం చేస్తుడు. మీదకెళ్ళి నేను దళిత బంధు ఇచ్చినట్టే బీసీ బంధు అంటున్నాడు. నీ దగ్గర డబ్బులు ఉంటే కదా జీతాలు ఇవ్వలేకపోతున్నావు. సర్పంచులు రోడ్ల మీద ఉన్నారు, సర్పంచులు వాళ్ళు పెట్టిన ఖర్చు పెట్టింది డెవలప్మెంట్ చేసిన పైసలు ఇస్తలేవు, జీతాలు కూడా వస్తలేవు. కనుక ఎట్టి పరిస్థితుల్లో వచ్చేది కాంగ్రెసే. ఒక్కసారి ప్రియాంక తిరిగింది అనుకో, పైసలు ఉన్నాయని మీడియాల ద్వారా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఒక్కటని ఆయన ఒక 2 ఉప ఎన్నికలు గెలవంగానే మేమే అంటున్నారు. ఇవాళ మీదగానే తగాద ఉంది, ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్, అది సుతుడు ఎత్తుకుంటున్నాను. ఆయన మీది రాదు, ప్రజలు తెలుసుకున్నారు, దేవుని పేరు మీద ఓట్లు అడుగుతున్నారు. ఆఖరి ఆంజనేయ స్వామి, అరే నేను అందరి భక్తులు రవయ్య, నాన్నెందుకు రాజకీయంలో తెలుస్తున్నాను దెబ్బ కొడితే ఇవాళ ఏది కర్ణాటక ప్రజలందరూ కూడా దేవుడు ఆంజనేయ స్వామి కూడా దెబ్బ కొట్టిండు, నన్ను కూడా ఎందుకురా, మా గురువుని తెచ్చిండ్రు, నేను కూడా రాజకీయ, నేను అందరి వాడిని అన్నాడు. అందుకుంటే కాంగ్రెస్ వచ్చింది. అదన్నీ మేము సర్దిద్దుకుంటాం, సినిమా చూసినాం కదా, బలగం 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 బలగం. మేము అందరూ కలిసి ఉంటావు, మా నాయకురాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఏది చెప్తే నేను నిన్నటిదానికి ఏమన్నారు, ఎవరు సిద్ధరామయ్య వర్సెస్ డీకే అన్నారు. డీకే ఫైనల్ ఏమన్నాడు, మై లీడర్ ఈజ్ రైట్, వాట్ ఎవర్ మై లీడర్స్ ఐ ఫాలో. మా దగ్గర లీడర్షిప్ ఉన్నది, అక్కడ ఎవడు ఉన్నదో తెలియదు. మేము తప్పనిసరిగా మేము అందరం కలుస్తాం. ఇవాళ నిన్నటిదానికి అయ్యేటట్టు ఏదేదో అన్నాడు, ఇక నేను కూడా వస్తున్నా బస్ యాత్ర అంటున్నాడు. అంటే మాలో యూనిటీ వస్తుంది అనేది నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, ఇప్పుడే చూసుకున్నట్లయితే ఇప్పుడు విహెచ్ గారు మాట్లాడితే విన్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఆ కర్ణాటక ఎన్నిక ఫలితాల్లో ఏదైతే చూసామో ఇక్కడ రిపీట్ అవుతుంది, ఎందుకంటే ఒక యూనిట్గా వెళ్ళాం. అలాంటి చిన్న చిన్న తప్పులు ఉన్నా కూడా మేము సరిదిద్దుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఆ కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం, దానికి నిదర్శనమే ఒక కర్ణాటక ఫలితాలు అనేవి ఒక చారిత్రాత్మకం, అదే రిపీట్ అవుతాయి. మిగిలిన బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా పగటగలుగా వాళ్లే అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రియాంక గాంధీ ఇక్కడ విస్తృత స్థాయికి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ క్షేత్రస్థాయిలో కూడా ఇక్కడ ప్రచారం అయితే చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక లీడర్షిప్ నాయకత్వంలోనే ఎట్టి పరిస్థితుల్లో అడుగులు వేస్తాం, వాళ్ళ యొక్క దారిలోనే మేము వేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో మేమే అధికారంలో వస్తాం, ప్రజల సమస్యలు ఇప్పటికే తెలుసుకున్నాం, ఆ సమస్యలు ఒక భరోసా ఇవ్వడానికి పలు ఇప్పటికే చేపట్టాం. ఇక పల్లి భారీ బహిరంగ సభలు కావచ్చు, వీటన్నిటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నివృత్తి చేసే విధంగా అయితే మేము కార్యాచరణలో ముందుకు వెళ్తున్నాం. రాబోయే ఎన్నికల్లో మాత్రం ఎట్టికి మేమే అధికారంలో వస్తాం అనేది విహెచ్ మాటల్లో మనం అయితే విన్నాం. వీడియో జర్నలిస్ట్ మలేష్తో ప్రవీణ్, అమ్మ న్యూస్ జడ్చల్ నుంచి.